వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా వేసింది హైకోర్టు ఇవాల తీర్పు సందర్భంగా మరికొన్ని అంశాలను ప్రస్తావించారు న్యాయమూర్తి ఇన్ని రోజులు చెన్నమనేని రమేష్ ఏ పాస్‌పోర్ట్ మీద ప్రయాణిస్తున్నారని ప్రశ్నించారు జర్మనీ పాస్‌పోర్ట్ మీద ట్రావెల్ చేశారని కోర్టుకు తెలిపారు చెన్నమనేని తరపు న్యాయవాది ఇప్పటికి తన క్లయింట్ దగ్గర జర్మనీ పాస్‌పోర్ట్ ఉందని చెప్పారు పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ప్రామాణికం కాదన్నారు రమేష్ దగ్గర ఇండియన్ పాస్‌పోర్ట్ ఉందా అని ప్రశ్నించారు న్యాయమూర్తి అయితే తన క్లయింట్ దగ్గర భారత పాస్‌పోర్ట్ లేదన్నారు చెన్నమనేని తరపు న్యాయవాది అన్ని వాదనలు పరిగణలోకి తీసుకుంటామని తీర్పు రేపటికి ప్రకటిస్తామని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా వేసింది హైకోర్టు ఇవాల తీర్పు సందర్భంగా మరికొన్ని అంశాలను ప్రస్తావించారు న్యాయమూర్తి ఇన్ని రోజులు చెన్నమనేని రమేష్ ఏ పాస్‌పోర్ట్ మీద ప్రయాణిస్తున్నారని ప్రశ్నించారు జర్మనీ పాస్‌పోర్ట్ మీద ట్రావెల్ చేశారని కోర్టుకు తెలిపారు చెన్నమనేని తరపు న్యాయవాది ఇప్పటికి తన క్లయింట్ దగ్గర జర్మనీ పాస్‌పోర్ట్ ఉందని చెప్పారు పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ప్రామాణికం కాదన్నారు రమేష్ దగ్గర ఇండియన్ పాస్‌పోర్ట్ ఉందా అని ప్రశ్నించారు న్యాయమూర్తి అయితే తన క్లయింట్ దగ్గర భారత పాస్‌పోర్ట్ లేదన్నారు చెన్నమనేని తరపు న్యాయవాది అన్ని వాదనలు పరిగణలోకి తీసుకుంటామని తీర్పు రేపు ప్రకటిస్తామన్నారు హైకోర్టు న్యాయమూర్తి